సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ దైవానికి సంబంధించిన మందిరమైనా దేవాలయమైనా మస్జిద్ అయినా చర్చ్ అయినా ఒకటి కట్టాలి అనుకున్నప్పుడు ఆ సంకల్ప బలం, ఆ సంకల్పంలో ఉన్న నిస్వార్థం, ఇవన్నీ కలిస్తేనే పూర్ణంగా సిద్ధించటం అనేది జరుగుతాయి. అటువంటి నిస్వార్థమైనటువంటి సేవ చేసిన మహాతల్లి బాయిజామ చూడండి. సాయి సచ్చరిత్రను మనం చూస్తే ఆ అమ్మ ప్రేమ చూపించింది బాబాకు. 16 సంవత్సరాల బాలుడుగా బాబా శిరిడీలో అడుగుపెట్టిన సమయం, కానీ అప్పుడు సాయిబాబా కాదు అది విచిత్రం. మొన్న కూడా నేను డిబేట్లో భక్తి టీవీ ఎన్టీవీలో చెప్పడం జరిగింది, చర్చలో బాబా జన్మస్థానము పత్తిరే అని చెప్పేసి ఒక మన ఇష్యూ అంతా లేపారు. అప్పుడు కూడా ఇదే ప్రస్తావన చేయటం జరిగింది, బాబా మందిర నిర్మాణాలకు మనం వ్యతిరేకం కాదు, దయచేసి చరిత్రలను మార్చకండి అని చెప్పి రావడం జరిగింది. నేను బాబా ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, ఎలా పుట్టాడో, ఏ సంవత్సరం పుట్టాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే యాజ్ పర్ సాయి సచ్చరిత్ర అయోని సంభవుడు సాయిబాబా ఒక హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రిస్టియన్స్కు బైబిల్, ఎంత పరమ పవిత్రమైన గ్రంథాలో సాయి భక్తులకు సాయి సచ్చరిత్ర, అన్నా సాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంత్ రచించిన సాయి సచ్చరిత్ర అంత పరమ పవిత్రమైనటువంటిది. అందులో ఉన్న ప్రతి అక్షరం సాయి అనుమతితో లిఖించబడింది. అటువంటి మహద్ గ్రంథంలో సాయిబాబా అయోని సంభవుడు అని రాసింది. కాబట్టి అది చరిత్రను వక్రీకరించటమే అవుతూ ఉంటుంది. అటువంటి చరిత్రను చూసినప్పుడు ఆ చరిత్రలో ప్రధానంగా బాబా కోసము విపరీతంగా పరితపించిన తల్లి బాయిజమ్మ. బాబా వచ్చి వెళ్ళిపోతాడు, 20 సంవత్సరాల ఫకీర్గా వచ్చాడు, చాందుబాయ్ పటేల్ ఊరేగింపు పెళ్లి ఊరేగింపుతో ప్రతినిత్యము బాయిజమ్మ తన బిడ్డ అయినటువంటి తాత్యా కొత్తే పాటల్ని చేత్తో పట్టుకొని ఒక చేత్తో గంప నెత్తి మీద గంప పెట్టుకొని రొట్టెల గంప బాబాను వెతుక్కుంటూ పోయేది, బాబా బాబా అని. అప్పట్లో చెప్పులేం లేవు, కాళ్ళకు చెప్పులు లేకుండా చూడండి. బాబా తినేంత వరకు తనేం తినేది కాదు, బాబా భుజించిన తర్వాత తాను భుజించేది. అపరిమితమైన ప్రేమ ఉండేది బాబా మీద. అటువంటి బాయిజమ అవసాన దశ వచ్చినప్పుడు తాత్య ఉంటారు దగ్గర, ఆమె ఏడుస్తూ గొంతు కూడా పెగలలేని నిస్సత్తులోకి వెళ్ళిపోతుంది. ఆమె చివరి క్షణాలు తాత్యాను చూస్తూ బాబా బాబా అంటుంది. తాత్య అర్థమవుతుంది, నేను బాబాను తీసుకొస్తానమ్మా ఒక్క నిమిషం అమ్మా అని వెనక్కి తిరిగేటప్పటికీ బాబా నిలబడి ఉంటాడు అక్కడ. ఉలిక్కి పడతాడు తాత్య, బాబా నేను నీకోసమే బాబా అనగానే బాబా ఏమన్నాడు చూడండి, మీరు ఎంత దూరంలో ఉండి నన్ను పిలిచినా నాకు వినిపిస్తుందిలే అన్నాడు బాబా చూడండి. బాబాను చూసి రోదించింది ఆ తల్లి. అప్పుడు ఏమన్నాడు చూడండి, అమ్మా నీ బాధ నాకు తెలుసు, తాత్య గురించేగా దిగులు పడుతోంది, బాధపడకమ్మా, నా ప్రాణం ఇచ్చి మరీ వాణ్ణి రక్షించుకుంటానులే అన్నాడు బాబా చూడండి. అభిచార రక్షమాల, అభిచార రక్షమాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షామాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి, మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశ మాతృకలకు చిహ్నం. బ్రాహ్మిణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి
మీకు అందించటం అనేది జరుగుతుంది.